हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु 360। फ्रेंड्स కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి। నేనే వీడియో పెట్టినా మీకు ఇమిడియట్ గా నోటిఫికేషన్ అయితే వస్తుంది। हेलो फ्रेंड्स, नेनु साईदेव, मीरु चूस्तुन्नारु तेलुगु 360 डिग्रीस विद साईदेव। सो इवाळैते नेनु मीकु क्रिस्मस ट्री अयिते तयारु चेसि अयिते चूपिस्तानु। सो मनमैते वीडियो चूद्दाम। सो फ्रेंड्स, नेनैते कावाल्सिन एक्विप्मेंट अयिते अंता अयिते प्रिपेर चेसि अयिते रेडीगा पेट्टानु। ओके ना फ्रेंड्स, इप्पुडु मनमु ओकसारि अयिते फर्स्ट కావాల్సిన ఎక్విప్మెంట్ అయితే చూసుకున్నాము। ఇవైతే చార్ట్ పేపర్స్, నేనైతే త్రీ గ్రీన్ కలర్ చార్ట్ పేపర్స్, ఇంకా టూ బ్రౌన్ కలర్ అండ్ టూ బ్లాక్ కలర్ అయితే చార్ట్ పేపర్స్ అయితే తెప్పించుకున్నాను। ఓకేనా ఫ్రెండ్స్, ఇవి చార్ట్ పేపర్స్। నెక్స్ట్ ఇదైతే షీట్, కార్డ్బోర్డ్ షీట్, మీరు కార్డ్బోర్డ్ అయినా ఏదైనా ఏదైనా బాక్సెస్, అమెజాన్ బాక్సెస్, ఫ్లిప్కార్ట్ బాక్సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవిటికైనా మీరు ఏదో పెట్టచ్చు। ఇది ఒకటి తీసుకోండి। ఇవేమో బాల్స్, ఈ టైప్ ఉన్నాయి నా దగ్గర, ఆ టైప్ ఇదండి, ఇలాంటి టైప్ ఉంది, మళ్ళీ ఇదండి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి। ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇంకా ఒక బ్రష్, ఆ బ్రష్ మీకు ఆప్షనల్ అనుకోండి, ఇంకా మేము ఒక తీసుకుంటున్నాము, ఎందుకంటే తర్వాత చెప్తాను నేను। ఒక బౌల్, ఇది కూడా మీకు ఆప్షనలే। ఫెవికాల్, నేనైతే టూ ఫెవికాల్ బాక్స్ బాటిల్స్ అయితే ఉన్నాయి నా దగ్గర। ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇదైతే ఇట్లా షైన్ వచ్చేటట్టు ఇట్లా చల్లితే షైన్ వస్తుంది అన్నట్టు, ఇది అందుకోసం అది। ఇవి నేను దీన్నేమో స్టార్ లెక్క కట్ చేసి పైన అతక పెడతాను। ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే స్టార్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ త్రీ అయితే స్టార్స్, టోటల్గా స్టార్స్ అయితే నేను ఇట్లా అతక పెడదామని తెప్పించుకున్నాను। ఇంకా పెన్సిల్, ఎరేజర్, ఇది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను అంతే, ఏదన్నా కొన్ని ప్లేసెస్లో వాడటానికి। ఇంకా వేరే కలర్ పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ఇదంతా న్యూస్ పేపర్స్, ఇవన్నీ ఎందుకు అంటే ఫ్రెండ్స్, క్రిస్మస్ ట్రీ ఉంది కదా, దాన్ని లోపల పెట్టడానికి నేను మీకు తర్వాత చూపిస్తూ ఉంటాను, వన్ బై వన్ ఒక్కొక్కటి అన్నీ మీకు చూపిస్తాను కన్ఫామ్గా। ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇవి అంతా చేయడానికి నేనైతే మా సిస్టర్ అండ్ మా బ్రదర్తో అయితే నేను అయితే నేను మా బ్రదర్ ఇంకా మా బ్రదర్ ఇంకా మా సిస్టర్తోనైతే చేశాను। మా బ్రదర్ ఇంకా సిస్టర్తో నేనైతే కొన్ని వీడియోస్ అయితే చేశాను, ఒకటి గ్రాండర్ అన్బాక్సింగ్ వీడియో, అలాగే అదైతే మా సిస్టర్ బ్రదర్తో చేశాను, ఇంకొకటేమో మా ఓన్లీ మా సిస్టర్తోనేమో కనెక్ట్ ఫోర్ గేమ్, అలాగే ప్లేయింగ్ యూనో కార్డ్స్ ఇవైతే చేశాను। ఈ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి, మీకు కావాలంటే చెక్ చేయండి ఒకసారి। ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనమైతే ఇవైతే దానికోసం, ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇటు మీకు ఆప్షనల్, మీరు కన్ఫామ్గా ఏం లేదు, ఆప్షనల్, ఇవి కూడా న్యూస్ పేపర్స్, ఇవి కూడా మీ ఇష్టం, మీకు కావాలంటే పెట్టుకోండి లేదంటే లేదు। ఓకేనా గైస్, సో ఇదైతే మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ టోటల్గా అయితే సో మనం అయితే మనం ఇప్పుడు అంత ఫస్ట్ తయారు చేద్దాం। ఫస్ట్ మనకి చార్ట్ పేపర్స్ అయితే తీసుకోండి, నేనైతే చార్ట్ పేపర్స్ కొంచెం పెద్దవి అయితే తెప్పించాను। చార్ట్ పేపర్స్ నేను కొన్ని అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్, స్టేషనరీలో అయితే మీకు దొరుకుతాయి,
స్టేషనరీలో మీకైతే అవైలబుల్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చూడండి, ఇక్కడ 1, 2 బ్లాక్ పేపర్స్ అండ్ 1 గ్రీన్ కలర్ అండ్ 1 బ్రౌన్ చాక్లెట్ ఆ టైప్లో ఉంది. ఇంకా ఇంకొక టికెట్ ఉంది, దాని తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫస్ట్ మనకి మనము బ్రౌన్ కలర్ అయితే తీసుకుందాం, మిగతా ఇక్కడ పక్కన పెట్టేస్తాం. ఓకే చలో, ఇది చార్ట్ పేపర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరి దీంతో అయితే మనము మీకు కోన్ షేప్ తెలిసే ఉంటుంది కదా, కోన్ షేప్ అయితే దీని ద్వారా అయితే కోన్ షేప్ అయితే మీరు తయారు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కోన్ షేప్ తయారు చేసి మీకు దాంతో కోన్ షేప్ తయారు చేసిన తర్వాత మీకైతే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే దీన్ని టోటల్గా కోన్ షేప్ లేకపోతే చేసేసాను. కోన్ షేప్ చేయడం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే మీకు అవన్నిటితో పాటు టేప్ కూడా అవసరం. చూడండి, వైట్ టేప్ అన్న ఏదో ఒక టేపు తీసుకోండి, నేను తీసుకున్నాను. చూడండి, నేనైతే ఇక్కడ టేప్తో అయితే టేప్ చేసేసాను, ఇక్కడ కూడా టేప్ అయితే వేసేసాను. మీకు నాకు తెలిసే స్క్రీన్లో కనిపించుండదు, ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ వైట్ టేప్ కాబట్టి మీకు కనిపించదు ఎక్కువ వరకు. ఇక్కడ కూడా నాకు తెలిసి కనిపించదు. ఓకే, ఇక్కడ వేసాను, నా హ్యాండ్స్ ఇక్కడ వేసాను, మళ్ళీ ఇక్కడ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇన్సైడ్లో కూడా నేను ఒక టేప్ అయితే వేసాను. ఇదైతే అసలుకే కనిపించదు మీకు, టోటల్ బ్లాక్ ఉంటుంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే దాన్ని వదిలేసి ఇప్పుడు నేనైతే చెప్తున్నా, ఇటు వినండి. ఇక్కడైతే నేను ఫస్ట్ ఇది ఇట్లా కోన్ షేప్ లెక్క అయితే వచ్చింది కదా, ఏంటంటే ఇట్లా కిందకి వచ్చేస్తుంది కదా ఏ ఫోర్ పేపర్స్కి. ఇక్కడ నేనైతే మొత్తం ఇట్లా కట్స్ అయితే చేస్తాను, టోటల్ కట్స్ చేసి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇది ఉంది కదా, ఇందులో పాటు అయితే నేను టోటల్గా న్యూస్ పేపర్స్ ఇలాంటివన్నీ అయితే వేసేస్తాం మేము. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొకటి ఇక్కడ ఇది ఉంది కదా, ఇదంతా నేను కట్ చేసేసాను మంచిగా నీట్గా. సో టోటల్ తర్వాత నేను పేపర్స్ అన్నీ నింపి ఆ తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది అట్ట ముక్కు ఉంది కదా, దీన్ని కరెక్ట్ దాని సైజులో చూసుకొని దానికన్నా కొంచెం తక్కువైతే దీని లోపల ఇట్లా పెట్టేయాలి మీరు. నేను టోటల్ పేపర్స్ వేసి దీన్ని స్టిక్ చేసిన తర్వాత మీతో కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టోటల్గా నేనైతే దాని లోపలైతే టోటల్ న్యూస్ పేపర్స్ ఇంకా కొన్ని పేపర్స్ టోటల్ అయితే ఇట్లా చింపి టోటల్ చేసేసిన తర్వాత కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ కరెక్ట్గా కట్ చేసి దానికి సరిపోయేంత పెట్టేసాను ఫ్రెండ్స్. అలా అయితే టోటల్గా నేనైతే దీన్ని చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫ్రెండ్స్, అది నేను మీకు ఇప్పుడు ఇలా అయితే మీరు చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒక గ్రీన్ కలర్ షీట్ అయితే తీసుకోండి, గ్రీన్ కలర్ షీట్. ఓకే ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఆగండి. సో ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, సో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, దీన్ని మీరు ఏం చేయాలంటే ఇంత ఇలా పెద్దగా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా, దీన్ని మీరు ఇలాగైతే చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లయితే పెట్టుకోండి. ఇక్కడ ఇంకా ఇక్కడ
ఇక్కడ ఇంకా ఇక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా అయితే మీరు చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా ఉందా. ఓకే ఫ్రెండ్స్, తర్వాత హ్యాస్టీస్గా సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇక్కడ ఇట్లా పెట్టుకున్న తర్వాత హ్యాస్టీస్గా ఇటు సైడ్ కూడా చేయండి. మీరైతే నాకు తెలిసి మీరు ఇది పెద్దది కాబట్టి మీరు ఇంకొకరి హెల్ప్ అయితే తీసుకోండి, ఎంతకైనా ఒక హెల్ప్ అయితే తీసుకోండి. ఎందుకంటే చిన్న ఏ4 సైజ్ పేపర్స్ అంటే ఒక్కరైనా చేయొచ్చు, మీరు ఒక్కరైనా, కానీ ఇదేంటంటే ఏ3 కాదా, ఇది కొంచెం పెద్ద పేపర్స్ కాబట్టి నేను ఇద్దరు మా బ్రదర్ ఇంకా సిస్టర్ హెల్ప్ అయితే తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలా అయితే మీరు చేసుకున్న తర్వాత ఈ ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైను ఇక్కడ లైను మీకు కనిపిస్తుంది, ఈ లైను మళ్ళీ ఈ లైను, ఈ 3 లైన్స్కి ఇలా హ్యాస్టీస్గా మంచిగా కట్ అయితే మీరు చేసుకోండి. నేను చేసిన తర్వాత చూపిస్తాను మీకు మళ్ళీ. సో ఫ్రెండ్స్, అలా చేసిన తర్వాత మళ్ళీ ఇదిగోండి, నేను అలా చేసేంత అప్పుడు 4 అయితే అయినాయి, 1 2 3 4 చూసారు కదా, 4 అయితే అయినాయి కదా. ఇది ఏంటంటే ఇది ఏ3 కాబట్టి చాలా పెద్దగా వస్తుంది. సో నేనేం చేస్తానంటే మళ్ళీ అగైన్ ఇలా ఉందా, ఇలా అయితే మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ కట్ అయితే చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇలా అయితే నేను టోటల్గా అయితే కట్ చేసేసాను. టోటల్గా నాకైతే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 టోటల్గా నాకైతే 8 వచ్చినాయి ఇట్లా. సో ఇప్పుడు ఒక్కటి తీసుకొని ఇది ఉందా, ఇలా కట్ చేయండి, ఇలా కట్ చేసి ఇలా అయితే మీరు కట్ చేస్తూ ఉండాలి. ఇలా టోటల్గా ఈ 8 వాటికి కట్ చేసి అయితే నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, టోటల్గా అయితే టోటల్ కట్ చేసేసిన, అట్లనే కొంచెం కట్ చేసి ఇక్కడ అయితే పెట్టిన. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ కింద ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా, ఓకే ఓకే, ఇదిగోండి ఇంతవరకు సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడైతే టేర్ చేసేస్తున్నా. జస్ట్ ఇట్లా చేతను టేర్ చేసే సరిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఇలా పెట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇలా పైకి అనుకోండి, ఇక్కడ టేప్ అయితే వేసేస్తాను, మీ ఇష్టం, ఇక్కడ గమ్ము కూడా ఇట్లా పెట్టచ్చు, కానీ నేను టేప్ అయితే వేస్తున్నా, బెస్ట్ కదా టేపు. ఇలా ట్రీ లెక్క ఇలా పైకనేయండి మీరు కొంచెం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత వద్దా. ఓకే ఓకే, ఇప్పుడు సెట్. ఏదండి ఇక్కడ నుంచి మళ్ళీ ఏది సెట్ అవుతుంది? ఓకే, దీని అయితే ఇక్కడ మళ్ళీ నాకు తెలిసిన ఏరియాలో అంటే అనుకున్న ఏరియాలో కట్ చేసి మళ్ళీ టేప్ అయితే వేసిస్తాం. Thank you.
ఓకే ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వస్తుందో ఇలాగే టోటల్గా నేనైతే చేస్తూ చేస్తూ వెళ్ళి సో మళ్ళీ ఇక్కడ సో మళ్ళీ ఇక్కడ దాకా తీసుకున్నా లే అయితే ఓకే ఇక్కడైతే ఇదైతే ఊడిపోయింది ప్లాస్టర్ కరెక్ట్గా లేక ఊడిపోయింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేనైతే టోటల్ ఆల్మోస్ట్ అయితే డన్ అయిపోయింది ఇదంతా నేను టోటల్గా అయితే చేసేసాను అవి కట్ చేయడం ఇలాగో మీకు చూపించాను కదా తర్వాత ఇట్లా టోటల్గా అంతా స్టిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ గమ్తో ఇంకా టేప్తో టోటల్గా అయితే స్టిక్ అయితే చేసేసాను ఆ తర్వాత ఇంకా మిగిలింది మనము స్టాండ్ చేసుకోవాలి ఇంకా మిగిలింది స్టాండ్ చేసుకోవడమే ఇప్పుడు స్టాండ్ చేసుకోవడానికి నేను బ్లాక్ కలర్ పేపర్స్ అయితే తెప్పించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాని పక్కన పెట్టి స్టాండ్ ఎలా చేయాలో మనం చూద్దాం ఒక నేనైతే బ్లాక్ కలర్ పేపర్ వారైతే చేస్తున్నాను ఓకే చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా వచ్చేసింది కదా దీని అయితే నేను కొంచెం కట్స్ అయితే చేసేస్తాను ఫస్ట్ దానికంటే ముందు నేను గమ్ అయితే పెడతాను గమ్ చూడండి అలాగే నేను టేప్ కూడా ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మిడిల్ ఒక కూడా ఒకటి వేసేస్తాను నేను ఓకే చూసారా స్టాండ్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా తయారు చేసేసాను సింపుల్ జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని చేసేయడమే ఓకే ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ మనకి ఇంకా ఓకే ఇదైతే ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా దీంతోనే నేను ఇంకా అది చేసే ఇంకా బేస్ కూడా తయారు చేసేస్తాను చేస్తాను ఇప్పుడు మీరు చూడండి ఓకే ఇటు సైడ్ అయితే కట్ చేస్తాను నేను ఇప్పుడు కట్టర్ తీసుకొని ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ కట్టర్ తీసుకొని కట్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇలా కట్ అయితే అయింది కదా తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని అయితే నేను పక్కన పెట్టేసి దీన్ని అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బేస్ తయారు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంతోనే బేస్ అయితే తయారు చేస్తాను. నేను బేస్ నేను ఇట్లా స్క్వేర్ షేప్లో చేద్దామనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, దానికంటే ముందు మనం ఇక్కడ కొంచెం సైడ్స్కి అయితే కట్ చేద్దాం, అప్పుడు కొంచెం నీట్ లుక్ వస్తుంది. ఇక్కడ కట్ చేస్తాను, ఇక్కడ కట్ చేస్తాను. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడు సీజర్ తీసుకొని అయితే నేను కట్ చేసేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే చూడండి, బేస్ అయితే బాగుంది కానీ ఇక్కడ కొంచెం ఇలా అయితే నాకు అనిపిస్తుంది, లట్టి బెండ్ అవుతుంది కదా, అది మన ప్రాబ్లం రావచ్చు అనిపిస్తుంది నాకైతే. సో నేనైతే దీన్ని కట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఈ పార్ట్ అయితే నాకు టోటల్గా బేస్ అయితే ఉంటుంది, చూస్తుంటే ఈ పార్ట్ బేస్ అయితే నాకు ఓకే అనిపిస్తుంది. ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటా, కొంచెం తక్కువ అవుతుంది. ఓకే నేను ఇంతే ఉంచేస్తా ఫ్రెండ్స్, ఏం కాదు. ఓకే నేను దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నా అంటే బ్లాక్ కలర్తో చేద్దామా, లేదా నా దగ్గర ఇంకా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఏ ఫోర్ సైజ్ పేపర్స్ అయితే ఉన్నాయి, దాంతో చేద్దామా అనిపిస్తుంది నాకు. ఏదండి ఫ్రెండ్స్, ఇంకా నా దగ్గర కొన్ని ఏ ఫోర్ సైజ్ పేపర్స్ అయితే ఉన్నాయి, చూసి కనిపించిందండి. ఓకే లేదా ఇంకో బ్లాక్ కలర్ది ఉంది కదా, ఇది చేద్దామా అనిపిస్తుంది నాకు. ఓకే దీనే దీనే ఫైనల్ చేసేసుకుందాం. దీన్ని అయితే ఇప్పుడు ఇలా స్టిక్ చేసేస్తాం టోటల్గా, దానికంటే ముందు ఇక్కడ అంతా గమ్ పెట్టాలి, దాని పక్కన పెట్టి ఇక్కడ గమ్ ఉంది కదా, గమ్ తీసుకొని ఫ్రెండ్స్ అలాగే మేము ఏం చేస్తామంటే అలా చేసిన తర్వాత డెకరేట్ చేస్తాం ఫ్రెండ్స్. దానికంటే ఏంది ఇక్కడ గమ్ టోటల్ వేయాలి కాబట్టి మేమిద్దరం కలిసి వేసిస్తాము, టూ గమ్స్ తీసుకొని. ఓకే 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 ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు పెట్టి ఇప్పుడు కరెక్ట్గా అంటే కరెక్ట్గా తినైతే ఎగ్జాక్ట్గా పెట్టాలి ఇప్పుడు, లేదా టోటల్గా బేస్ అయితే మిస్ అవుతుంది కాబట్టి మీరే కూడా చూసుకోండి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్ టోటల్గా స్టిక్ అయిందో. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా అయితే స్టిక్ అయితే అయిపోయింది. ఓకే సారీ, ఇక్కడ కొంచెం లేస్తుంది కదా. నేనైతే
టేపెస్ ఇస్తా బెస్ట్. ఇలా కొంచెం కొంచెం వేస్తున్నాను నేను టేప్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇంకా అట్టే వేసేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది టేప్ వర్క్ కూడా. నెక్స్ట్ పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇలా చూసుకోవాలి. ఓకే ఇట్స్ వాస్ సెట్టింగ్. ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మళ్ళీ ఇలా వస్తే స్టిక్ చేసేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్టిక్ చేయాలంటే ఫస్ట్ గమ్, ఇందులో అయితే గమ్ లేదు టోటల్ యూస్ చేసా. ఓకే చాలా ప్రెస్ చేస్తే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా కరెక్ట్గా అయితే మేమైతే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఐ థింక్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇది చూసుకుంటే ఇది ఎక్స్ట్రా ఉంది. దీనైతే నేను కట్ చేసేస్తాను, మళ్ళీ కట్అవుట్ చేసేస్తా. సో ఫస్ట్ ఇక్కడ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఫస్ట్ నేనైతే ఈ ఏరియాలో నీట్గా కరెక్ట్గా కట్ చేసేస్తా. ఇక్కడ కూడా ఇదంతా ఫెయిల్ అయిపోయింది దానివల్ల. సో ఫ్రెండ్స్ ఏదైతే మేము చేస్తాం కదా ఇది ఉంది కదా ఇక్కడ గమ్తో ఇది దీనికి ఇంకా దానికైతే ఇట్లా స్టిక్ చేసి అయితే టోటల్గా మీకు స్టిక్ చేసిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. సో ఫ్రెండ్స్ నేను స్టాండ్ అయితే ఆ స్టాండ్ ఉంటుంది కదా అదైతే బేస్కి అయితే అతికించాను. అది ఆడడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దీనికి కూడా ఇంకా స్టిక్ అయితే నేనేం చేయలేదు, తర్వాత చేస్తాను. అప్పటిలోపు మనం ఏం చేద్దామంటే డెకరేట్ చేద్దాం ఇదంతా. ఇంకా టోటల్గా డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఓకే ఇంకొకటి ఇవి స్టార్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది స్టార్స్ బాల్స్. ఇంకా ఇదిగోండి గమ్తోనైతే నేను అతక పెడతాను. బ్రష్ ఇక్కడ కొడవ పెట్టాను ఫ్రెండ్స్. ఇట్లా బ్రష్ కనపడట్లేదు. ఇక్కడ ఉంది ట్రీ కింది ఒట్టి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్ మనం డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం.
ఇందులో ఉంది కదా, కొంచెం వేద్దామా ఫ్రెండ్స్? నాకైతే అనిపిస్తుంది. అయ్యా కొంచెం గమ్మైతే వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నాను, ఎక్కువ కూడా వేయట్లేదు. ఓకే, దీన్ని మీ దీన్ని ఎలా చేసుకోవాలో నీకు ఇప్పుడే చూస్తుంటే అర్థమైపోతూ ఉంటుంది. యాక్చువల్గా డైరెక్ట్ అయినా పెట్టచ్చు, కానీ మేము ఇలా కూడా చేస్తాం అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? నేను మిక్స్ చేసుకోండి. కొంచెం గమ్మ వాటర్ ఉంది, లైట్గా గమ్మిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, అతుక్కుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను నేను. ఓకే, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఈ స్టార్స్ బాల్స్ అయితే స్టిక్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్టిక్ చేయబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను స్టార్స్ ఇంకా ఇవి అయితే అతికించేస్తాను మేము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అయితే మీరు ఏం వేసుకోకుండా మేము జస్ట్ ఊరికే వేసాము. ఇలా జస్ట్ ఇలా పెట్టేయండి అంతా. నేనైతే ఒకటి పెట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మేము ఎలా పెడుతున్నామంటే ఫస్ట్ ఒకటి పెట్టి తర్వాత ఒకటి లీవ్ చేసి ఇంకొకటి పెడతాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పెట్టాలనుకుంటున్నాం మేమైతే, లేదా ఎట్లొకట్లా అయితే పెట్టేస్తాం, ఏదో ఒక విధంగా అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాం. అట్లన్నా ఇట్లన్నా ఏదో ఒక విధంగా డెకరేషన్స్. ఇప్పుడు స్టార్స్ అయితే నేను పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ స్టార్స్ ఫస్ట్ అయితే కలెక్ట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ మేము యూస్ చేసాము. ఇట్లా ఎడ్జెస్కి పెడుతున్నా. ఓకే, పెడుతున్నాను అంతే. అన్నీ అయితే టోటల్గా మేమైతే అన్ని స్టిక్స్ అయితే చేసేస్తున్నా నేను, ఎలా ఎక్కడ అక్కడ. ఫ్రెష్ టోటల్గా అలా అయితే పెడతాను నేను. అలా అయితే టోటల్గా మేమైతే స్టిక్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఫ్రెండ్స్ నేనైతే టోటల్గా అయితే డెకరేట్ అయితే చేసేసాను, పైన స్టార్ కూడా పెట్టేశాను, అది మీకు ఏం లేదు, మీకు ఇందాక చూపించాను కదా గోల్డ్, దాంతో మీరు కట్ అయితే చేసి అక్కడైతే స్టిక్ చేసేయాలి, మీరు బ్యాక్ గమ్ అయితే ఉంటుంది దాని ద్వారా మీరు అయితే స్టిక్ చేసేయండి. నేనైతే స్టాండ్ పెట్టలేదు, స్టాండ్ అది ఒక్కొక్కసారి నించోదు ఫ్రెండ్స్, అందుకే నేను తీసేసాను స్టాండ్ అయితే. సో స్టాండ్ అయితే తీసేసే అయితే నేను పెట్టాను, అదైతే బాగుంది ఫ్రెండ్స్, మీరు ఇలా అయితే చేసుకోవచ్చు ఇంట్లో. అది పెద్దగానే కాదు, మీరు చిన్నగా ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ఉంటాయి కదా అవిటితో కూడా చేయొచ్చు, మీరు మీకు నచ్చిన టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు 360 డిగ్రీస్ విత్ సాయిద, అండ్ నన్ను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, మీకు ఏ వీడియో కాలనో నాకు అక్కడ మెసేజ్ చేస్తే నా వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఇంపార్టెంట్, అలాగే లైక్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై నౌ. ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, నేనే వీడియో పెట్టినా మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ next video. Please like, share.